హాయ్ హలో, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాము. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి విహాన్ సరిగా తినడం లేదనమాట. సో మేబీ వాడికి ఆర్యాస్లో ఇడ్లీస్ చాలా ఇష్టం, సో అవి తింటాడని అనుకుంటున్నాము. నార్మల్గా ఇలా 2-3 సార్లు చేశాడనమాట, ఫుల్ ఏం తినకుండా. అంటే ఆర్యాస్ తీసుకెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇడ్లీస్. సో ఈరోజు మేము ఆ విహాన్కి ఇష్టమైన ఇడ్లీస్ ఎలా ఉంటాయి, సో ఆర్యాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాము. ఓకే, లెట్స్ గో అండ్ సీ ద వ్లాగ్. ఓకే, జస్ట్ నౌ వీ స్టార్టెడ్ టు ఆర్యాస్ అండి. ఇప్పుడు మాకు చాలా దగ్గర అన్నమాట, 5 మినిట్స్లో రీచ్ అయిపోతాము. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నువ్వు ఏమీ తినకపోతే ఏ ఫుడ్ తింటావు విహాన్? బస్, ఓకే టెల్ మీ, ఏం తినాలని ఉంది నీకు ఈరోజు? భువ్వ ఏం తింటావు నువ్వు ఈరోజు? మేము వెళ్తున్న ఆర్యాస్ వచ్చేసి బుర్జుమాన్ సెంటర్ దగ్గర ఉన్నదన్నమాట. ఇందులో ఫుడ్ బాగుందా లేదా అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను మీకు. మీకు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంటుందండి, మీకు వ్యాలే పార్కింగ్ దొరుకుతుంది అన్నమాట ఆర్యాస్లో వచ్చే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మేము ఆర్యాస్ ముందున్నామన్నమాట. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, అందులో డైలీ వెరైటీస్ రాసి పెడతారనమాట, స్పెషల్ ఏంటి అని చెప్పేసి. సో ఇది పెద్ద మెన్యూ వాళ్ళు. ఇంకా ఈ స్క్రీన్లో వాళ్ళు డైలీ వాళ్ళ ఏంటి అప్డేట్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసారు కదా, మీకు స్నాక్స్ పెట్టారనమాట, ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి. నోరూరిచ్చి ఇక ఆర్డర్ చేసేటట్టు డిస్ప్లే పెట్టేశారనమాట వాళ్ళు. ఓకే, మీకు ఇప్పుడు అంబియన్స్ మొత్తం చూపిస్తాను, రెస్టారెంట్ మొత్తం చూసేసేయండి మీరు, దెన్ మేము ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసిన తర్వాత కలుసుకుందాం, ఓకేనా? ఓకే, ఆర్యాస్ అంటేనే చట్నీస్ అన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇస్తారు వీళ్ళు, చాలా బాగుంటాయి. ఫైనల్లీ విహాన్ ఫేవరెట్ ఇడ్లీస్ వచ్చేసాయి అన్నమాట. సో ఎలా ఎంజాయ్ చేస్తాడో చూద్దాం మరి. ఇప్పుడు విహాన్ డాడీ బాగా ట్రై చేశాడనమాట తినిపించడానికి, బట్ ఏం వాడు తినలేదు. సో ఫైనలీ మళ్ళీ నేనే తినిపించాల్సి వచ్చిందనమాట. ఏదో వీడియోస్ పెట్టి ఆటలాడిస్తూ ఫైనలీ తినిపించేసామన్నమాట. సో మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి బాగా ఆకలేసినట్టుంది. 80% ఆఫ్ ది ఇడ్లీస్ అన్నీ తినేశాడు. సో వీఆర్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ది డే. మీరు కనుక ఆర్యాస్కి వస్తే తప్పకుండా ఈ మినీ ఇడ్లీస్, ఇడ్లీస్ టిఫిన్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. సో టిఫిన్స్ అన్నీ ట్రై చేయొచ్చు అన్నమాట. దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆర్యాస్ నేను సజెస్ట్ చేస్తాను, మీరు అందరు వెళ్ళి హ్యాపీగా తినొచ్చు అన్నమాట. సో నార్మల్గా తెలుగు ఫుడ్, తెలుగు కైండ్ ఆఫ్ ఫుడ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. దేవ్ పానీపూరి ఆర్డర్ చేశారు, సో పానీపూరి కూడా వచ్చేసిందనమాట. ఫైనలీ నా కాఫీ కూడా వచ్చేసిందనమాట. నాకు చాలా చాలా ఇష్టం ఈ కాఫీ. ఇక్కడ ఫిల్టర్ కాఫీ మనకు అవుట్ సైడ్ దొరకదనమాట. సో ఈ రెస్టారెంట్లో ఆర్యాస్లోనే నేను తాగాను. సో చాలా బాగుంటుంది. సో మీకు ఒకవేళ ఫిల్టర్ కాఫీ, ఇండియా కాఫీని బాగా మిస్ అవుతున్నారంటే ఆర్యాస్కి వచ్చేసేయండి, ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తాగేసేయండి అనమాట. అండ్ టేస్ట్ కూడా ఇదొక డిఫరెంట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వచ్చేసామండి ఆర్యాస్ నుంచి. యాక్చువల్గా మామూలుగా ఎంత ఇష్టపడి తింటాడో అంత ఇష్టపడి తినకపోయినా 90% ఓకే అనమాట. వాళ్ళు ఇచ్చిన అన్ని ఇడ్లీస్లో ఒక 80% తినేసాడు ఫుల్గా, పొట్టమ్మి ఫుల్గా. సో ఐఎమ్ హ్యాపీ అనమాట. ఇంకా నేను కాఫీ తీసుకున్నాను, దేవ్ పానీపూరి తీసుకున్నారు, చూసారు కదా. సో టేస్ట్ అయితే బాగుంది, బట్ పానీపూరి నాకు తెలిసి నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్లోనే బాగుంటుంది. సో ఆర్యాస్లో నాకు అంత నచ్చలేదు అనమాట, బట్ కాఫీ వాస్ బ్రిలియంట్, ఇట్స్ ఆసమ్ అనమాట. కాఫీ 100 out of 100 ఐ కెన్ గివ్.
ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది అనమాట. నార్మల్గా మనకి బయట ఎక్కడైనా అంత మంచి కాఫీ ఫిల్టర్ కాఫీ దొరకదు మనకి ఆర్యాస్లో దొరికినంత అంత మంచిగా. అలాగే ఇంకా ఇడ్లీ సంగతి అయితే చెప్పనవసరం లేదు. విహాన్ ఎలా ఎంజాయ్ చేస్తాడు వీడియోలో చూసారు కదా మీరు. ఓకే, ఇంకా బాగా నిద్ర వచ్చేస్తుందండి, ఇంకా మేము పడుకునేస్తామన్నమాట. ఓకే, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ మై వ్లాగ్స్ కైండ్లీ ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.